లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ నవంబర్ తొమ్మిది తారీఖు నాడు కేసీఆర్ గారు కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి వస్తా ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి తొమ్మిది తారీఖు నాడు కామారెడ్డి మొత్తం కదిలి వస్తుందా లేదా వస్తుందా లేదా కేసీఆర్ గారు మీటింగ్ వచ్చేట వాళ్ళందరు చేయలేవట్టు ఒకసారి జనం నాకు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళ మీద కొద్దిగా డౌట్ ఉంది అందరు ఆర్డర్ ఓటర్ ఒకసారి గట్టిగా ఆ పైన బిల్డింగ్ మీద చూస్తున్న చెల్లె పింకు చీర మా చీరనే కట్టుకున్నావు వస్తున్నావు లేదా కేసీఆర్ గారు మీటింగ్ కు వస్తున్నావు రైట్ థ్యాంక్ యూ అందరు వస్తురు కామారెడ్డిలో ఇల్లు ఇల్లు అరే ఆగురాబాయ్ నీ లొల్లు కూర్చో కూసోరు మీ లొల్లు లొల్లెక్కువ బొబ్బెక్కువ పని తక్కువ సప్పుడే కూర్చో కూసోరు సపోడే కాగు ఇప్పుడే లొల్లు పెడితే ఎట్లా రేపు రేవంత్ రెడ్డి వస్తున్నాడు వానికి చూపెడదాం సత్తాగు కామారెడ్డి సత్తా ఏందో కామారెడ్డి దెబ్బేందో కామారెడ్డిలో ఉద్యమ వేడేందో రేపు ఇక్కడికి వెళ్ళి షబిర్ అలీ సా వెళ్ళిపోయిందట రేవంత్ రెడ్డి వస్తుండట రేవంత్ రెడ్డి వస్తుండని వార్తినంగానే నాకు ఆ మధ్యన ఒక సినిమాలో చూసిన ఒకటి తెగబలిసిన కోడట చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట రా అన్నదట మరి కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అనే ఒక ఉద్యమ ద్రోహి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో నేనేదో చేస్తా అంటాడట అరే అంతో ఇంతో ఏమైనా ఉంటే ఇక్కడ షబీర్భాయి కొద్దిగా ఉండే షబీర్భాయే వారిపోతాడు గాయనకేముంటుంది నాకు తెలియక నాకు అర్థం కాదు నేనేమంటున్నా అంటే ఇవాళ ఎవరు వచ్చినా ఏం చేసినా కామారెడ్డి ప్రజలకు తెలంగాణ ఉద్యమం కొత్త కాదు ఈ గులాబీ జెండా కొత్త కాదు గులాబీ జెండాను గెలిపించుడు కూడా మీకు కొత్త కానే కాదు రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టిన తర్వాత స్వల్ప సమయంలో కేవలం రెండు మూడు నెలలనే పంచాయతీ ఎన్నికలు వస్తే ఇదే కామారెడ్డి డివిజన్ వచ్చిన జెడ్పీటీసీలు ఎంపీపీలతోనే ఆనాడు నిజామాబాద్ జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఎగిరింది అంటే దానికి కారణం కామారెడ్డి ఎల్లారెడ్డి ఇక్కడ ఉండే పటుత్వం ఉన్న నాయకులు పట్టుదల ఉన్న కార్యకర్తలు మీ పోరాట పటిమతోనే ఆనాడే గులాబీ జెండా ఎగిరింది ఆనాడే మాచారెడ్డి మండలం మొత్తం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించి ఎంపీపీ ఏకగ్రీవంగా ఆనాడే ఎన్నుకోవడం జరిగింది అది కా కామారెడ్డిలో మరి ఉద్యమ వేడి ఉద్యమ సత్తా అట్లాంటి కామారెడ్డికి వచ్చి నేనేదో చేస్తా అని రేవంత్ రెడ్డి అనుకున్నా లేదా ఇంకొక ఆయన అనుకున్నా తప్పకుండా నాకైతే అచంచలమైన విశ్వాసం ఉంది ముఖ్యంగా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముల మీద కామారెడ్డి అన్నలు తమ్ముల మీద నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే మీకు తెలుసు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండు అంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా కామారెడ్డి మారుతుంది అనే మాట నాకంటే బాగా మీకే తెలుసు